హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసు థాట్స్. ఈరోజు మేము తమిళనాడులోని తిరువల్లూరులో గల వీర రాఘవ స్వామి టెంపుల్కి వచ్చామండి. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది, చాలా బాగుంది. తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్ లాగే ఉంది ఇది కూడా. శ్రీ మహావిష్ణువు వీర రాఘవ స్వామి స్వరూపంలో ఉంటారు ఇక్కడ. ఇక్కడ విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. ఇక్కడ వీర రాఘవ స్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన మందుల మూట, మందులు అంటే మెడిసిన్స్, ఆ మూట తల కింద పెట్టుకొని పడుకొని ఉంటారు. కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే మనకి ఎటువంటి వ్యాధులున్నా నయమవుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసము. ఇక్కడ అమావాస్య రోజు మాత్రము టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంటుందండి. అలాగే సాటర్డే సండే కూడా రష్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దర్శనానికైతే 1 అవర్ లోపే దర్శనం అయితే అయిపోతుంది. మిగతా రోజుల్లో అయితే మనం అర్చనలు కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ శాలిహోత్రుడు అనే ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ స్థల పురాణాన్ని అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య రోజున ఆ మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ముసలివాడి రూపంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపిండిని ఆహారంగా స్వీకరించి ఆ మహర్షి నేసిన 3 గజాల వస్త్రాన్ని ధరించి ఆ రోజు రాత్రి ఆయన గృహంలోనే నివసించడానికి చోటు చూపమని అడిగాడు. స్వామివారు తమిళ్లో ఎవ్వలు పవళించాలి అని అడిగారంటే ఎక్కడ పడుకోవాలి అనేసి తమిళ్లో అడిగారనమాట. ఎవ్వళ్ళు అని ఇవ్వలు పవళించాలి అని శాలిహోత్ర మహాముని చెప్పిన ప్రాంతం అంటే ఇక్కడ పవళించండి అని శాలిహోత్ర మహాముని చెప్పారనమాట. అందుకే ఈ క్షేత్రానికి ఇవ్వలూరు అనే పేరు ఏర్పడినట్టు కథనం. ఇవ్వలూరు అనే పేరు ప్రజల వాడుకలో కాలక్రమంలో మార్పు చెందేది తిరువల్లూరు అయినట్టుగా చెప్పబడుతుంది. ఆ మహర్షి చూపిన గదిలోనే ఆ రాత్రికి పడుకున్నారు. ఆ నెక్స్ట్ డే వచ్చి ఆ మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలని అన్నీ చేసి ఈ ముసలివాని వద్దకు వచ్చి చూడగా అక్కడ శేష సైన్యంలో పవలించి లక్ష్మీదేవితో నాభి కమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని ఆ మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడికి వచ్చి దర్శించుకునే భక్తులకి ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీర రాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్నిచ్చి పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలనైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని ఆ మహర్షి శ్రీ మహావిష్ణువుని కోరుకున్నారు. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు ఇక్కడే స్వయంభుగా వెలిసినట్టు కథనం. ఇక్కడ గల కోనేరు దేశంలోనే అతిపెద్ద కోనేరులలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఈ కోనేరు విశిష్టత ఏంటంటే బెల్లం ముద్దలు తీసుకొని ఇక్కడ మొక్కొని అంటే వాళ్ళ హెల్త్ బాగుండాలని చెప్పి మొక్కొని బెల్లం ముద్దని ఈ కోనేరులో వేసి మొక్కొని వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకని ప్రతి ఒక్కరూ ఇక్కడ బెల్లం ముద్దలు కొని కోనేరులో వదిలి మొక్కొని వెళ్తూ ఉంటారు. ఈ కోవిడ్ వల్ల ఎవరిని కోనేరు లేకైతే అలో చేయట్లేదు. కోనేరు అయితే చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది. ఈ టెంపుల్లో లక్ష్మీదేవికి కూడా ప్రత్యేకంగా సన్నిధి కలదు. అలాగే రాముల వారికి శ్రీకృష్ణుడికి కూడా ప్రత్యేకంగా టెంపుల్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో అయితే శిల్పకళ అయితే చాలా బాగుంది, భలే అట్రాక్టివ్గా ఉంది. ఇంకా చూద్దామా అన్నట్లుంది. స్వామివారిని దర్శించిన తర్వాత ఉప్పు మిరియాలను సమర్పించడం వల్ల వివిధ వ్యాధులు నయమవుతాయని అలాగే చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తారు. ప్రతి ఒక్కరూ తిరుపతి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా దర్శించి వెళ్ళండి, చాలా బాగుంది టెంపుల్. అయితే తిరుపతి నుంచి అయితే 105 కిలోమీటర్స్ ఉంటుంది ఈ తిరువల్లూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.